Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. YS Sharmila party final prakatana eppudu ekkadante andaru aasaktiga chustunna tarunam raane vachesindi. Sharmila party prakatanaku velayindi. Eppudu ekkada chestunnarane vishayam teda telamayindi. Divangata YS Rajasekhar Reddy kumarte YS Sharmila Telangana Rajakeyaloki Dusukostunnaru. Ee Julailone partyni prarambhinchanunnaru. Tana adrishtanni Telangana Rajakeyallo parikshinchukunnaru. Ippatike party peru, gurtimpu, rangulu anni khayamayyayi. Ika July 8na హైదరాబాద్లోనే ఘనంగా పార్టీని ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీని ఫిల్మ్ నగర్లోని జార్సీ కన్వెన్షన్ సెంటర్లో సుమారు 1000 మంది పార్టీ కార్యకర్తల సమక్షంలో జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి తెలంగాణ వ్యాప్తంగా 100,000 మందిని సమీకరించాలని, పార్టీని ఘనంగా ప్రకటించాలని యోచిస్తున్నారు. ఇక అచ్చం వైసీపీ రంగులను పోలి ఉండేలానే నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులను షర్మిల పార్టీ కలిగి ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో జగన్ పార్టీతో సమానంగా ఉంటుందని తేలిపోయింది. ఇక వైసీపీ లాగానే షర్మిల పార్టీ ప్రణాళికలు ఉండబోతున్నాయని తెలిపింది. జూలై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తెలంగాణలో పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రజలను ప్రధానంగా తరలించి తన బలాన్ని ప్రదర్శించనున్నారు. అయితే కోవిడ్ నిబంధనలతో ఇంతమందితో సభకు షర్మిలకు పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మహమ్మారి పరిస్థితిని బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ బహిరంగ సభలకు ఆస్కారం లేకుండా ఉంది. కాబట్టి షర్మిల బృందం జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో 1000 మందితో పార్టీని ప్రకటిస్తారని అంటున్నారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ సినిమా వేడుకలు, ప్రముఖుల వివాహాలకు ప్రసిద్ధిగాంచింది. ఇది ఇప్పటివరకు రాజకీయ సమావేశాలకు, సభలకు ఉపయోగించలేదు. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల నుంచి 1000 మంది కీలక పార్టీ నాయకులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. అనుమతిస్తే 100,000 మందితో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో ఎటువంటి కరోనా లాక్డౌన్ ఆంక్షలు లేవు, పరిమితులు పెట్టలేదు. షర్మిల తన పార్టీ ప్రణాళికలను ఈ సభలోనే చెబుతారట. సినిమాటిక్ స్టైల్లో ఈ సభలో షర్మిల ప్రసంగం ఉంటుందని చెబుతున్నారు. ఎంట్రీ కూడా సినిమా స్టైల్లోనే ఉండబోతోందని, విమర్శలకు అవకాశం లేకుండా పార్టీని ప్రకటిస్తారని చెబుతున్నారు.